లేదని బావేం చేస్తున్నాడు, శుభ్రంగా చేపలు పులుస్తుని గంతులేస్తున్నాడా? ఎక్కడే నీలమ సేవాన్ని చూసిన కాడి నుంచి జ్వరంతో బిగదీసి పడున్నాడు. అట్టగా ఉండు. నేనే బావా, భయం వేసిందా? జ్వరం వచ్చిందిగా, అందుకే భయం వేసింది. అయ్యో బాబు, జ్వరం వచ్చిందా? భయం వేసిందిగా, అందుకే జ్వరం వచ్చింది. బావా పిచ్చి బావా, నేను వచ్చా కదా, జ్వరం ఎగిరిపోతుంది, భయం పడిపోతుంది, పడిపోతుందా? ఎక్కడికి చెప్తా పదా. నేను రాను. రా బావా. రానంటుంటే రమ్మంటుంటే. సింగనా అయ్యా, ఎన్ని రోజులు పనిచేసావు? 7 రోజులు చేశానయ్యా. నీ రోజు కూలి ఎంత? 7 రూపాయలేనండి. 7 రూపాయలన్నారా? ఏడుస్తూ చెప్తా వేరా? 7 ఏళ్ల 49 49 ఆగు. కొత్తగా క్లారినెట్ నేర్చుకున్న వాళ్ళ ఏమిటా హడావిడి? నీ కూలీలో గుడి సందా 10, పడి సందా 10 పోను, 29. అది కాదు బాబు, మాట్లాడకు, ఇచ్చింది తీసుకుని గో. తీసుకో తొందరగా రాముడు. 7 రోజులు పనిచేశాను, 49 రూపాయలు రావాలి, కానీ 29 ఇస్తారు. తక్కువ లెక్క చెప్పేవే, ప్రతివాడు నీలా ఉంటే గంట పని 10 నిమిషాలు లాగి అవతలు పారేయచ్చు. ప్రతిరోజు ఎన్ఐ విటాకే కొనసాగుతూ ఉంటే లాగి పారేసేది పని కాదు బాబు. మసవాళ్ళని ఎన్నో ఏళ్లుగా బడికి గుడికి చందాలు వసూలు చేస్తానే ఉన్నారు, కానీ వాటిని గట్టించేది ఎప్పుడు? కనీసం మా మన వాళ్ళైన వాటిని కళ్ళతోస్తారా? మా చేతుల్లో ఏముందిరా, మీరు పని చేస్తున్న కొండ మొత్తం చదువు చేశారనుకో, దానికి కుడి వైపున గుడి, ఎడం వైపున బడి కట్టించేస్తాం. అప్పులు గారు సిమెంట్ బస్తాలు కూడా తెప్పించి రెడీగా ఉంచారు. అవి చదునయ్యేలోపు మేము సమాధి అయిపోతాం. సరే ఇవ్వండి. ఎంత మాట అన్నావురా. సరే నీ కోరిక అలా ఉంటే మేము మాత్రం కాదనేది ఏముంది, తీసుకో. బయట రాజు. చెప్పుకో చూద్దాం. గౌరీ హాయ్, ఎలా చెప్పావు బాబా? నీ పాలవాసన బట్టి పెద్ద గొప్పలే. సరిగని కర్రా బిల్లు ఆడుకుందాం. అయ్యి బాబోయ్, మొన్నటి నాటికే ఒళ్ళు తొక్కుడు బిల్లు అయిపోయింది. ఏదైనా మందు చెప్పమని మా అమ్మని అడిగితే కొత్త పెళ్లి కొడుక్కి రావాల్సిన నొప్పులు నీకొచ్చాయేంట్రా అని నన్ను ఏడిపించింది తెలుసా? అవును, నీకు బాగా నొప్పులెట్టాయా? అసలు నేను మాట అనుకో. గౌరీ 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 ఆగు, ఆటడుకో బా. నిజంగా అయితే ఏమాట ఆడుకుందాం? నువ్వే చెప్పు. కళ్ళగంటలు. బావా మరి వెళ్తున్నాను. గౌరీ బావా అటు కాదు ఇటు. గౌరీ ఇక్కడ. నా డ్రైవింగ్ మీదే డౌటా? వెళ్ళి గేదెలు తోలండి. అమ్మాయి గారు, మీరా? ఎవరా నువ్వు? మీకింత పనిచేసేవాడినండి. నిన్ను నీ గేదెల మీద కారెక్కిస్తేనే కానీ నీకు బుద్ధి రాదు. అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు. ఏమిటి? ఆ గేదెలు మీవేనండి. అయ్యో ఇడియట్, వెళ్ళి ఫన్నీగా ఉన్నాడు వీడు, బతుక్కి ఫన్ ఒకటి. భలే అమ్మాయి గారు. గౌరీ. హాయ్ అన్నయ్య. హాయ్ అన్నయ్య. యాదగిరి అమ్మాయి గారు వచ్చారు, సామాన్లు అందుకో. ఏమా హాలిడేసా? అవును. వీళ్ళంతా 4 రోజులు వచ్చేసావా చిట్టి తల్లి? నీ కోసం ఓళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నాను అనుకో. అవును. ఏంటమ్మా ఇటు సిక్కిపోయావు? సర్లే డాడీ, నీ కళ్ళకు నేను ఎప్పుడు అలా కనిపిస్తాను. సర్లే అన్నట్టు వీళ్ళంతా నీ స్నేహితురాలేనా? అవును. మరి అట్ట గుడ్డప్పకించి చూస్తారేంటి, లోపల పదండి.